బాయ్ ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే మెగాస్టార్ ఫ్యామిలీలో ఒక విలక్షణమైన భావాలు కలిగిన వ్యక్తి అని ప్రతి ఒక్కరూ అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. నిన్న జరిగినటువంటి రిపబ్లిక్ చిత్రం యొక్క ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్నో విషయాలని మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా చలనచిత్ర రంగంలో వస్తున్నటువంటి సమస్యల గురించి కూడా చర్చించడం జరిగింది. అయితే ఈ ఫంక్షన్లో అనేకమైనటువంటి రాజకీయ విషయాలను కూడా మాట్లాడారు. ఫంక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏమిటో మీకు నేను చూపిస్తున్నాను. ఈ ఫంక్షన్ పూర్తయిన తర్వాత జనగణమన జాతీయ గీతాన్ని ప్రదర్శించడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి ఈ జాతీయ గీతం ఒక్కసారి వింటేని ప్రతి భారతీయుడి హృదయాల్లో తెలియని స్పందన కలుగుతుంది. ప్రతి భారతీయుడు ఆనందంతో ఉప్పొంగిపోతాడు. వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. తెలియకుండానే మన రెండు చేతులు శల్యుడు చేస్తాయి. అంతే, అక్కడ అదే జరిగింది. పవన్ కళ్యాణ్ చకచకా నడుచుకుంటూ వస్తుండగా ఒక్కసారిగా ఆగిపోయాడు. తన చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ మొత్తం ఆశ్చర్యపోయారు. ప్రేక్షకులంతా కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు. అంతే, పవన్ కళ్యాణ్ ఒక్క 5 నిమిషాలు మౌనంగా ఉండిపోయారు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అక్కడున్న అభిమానులంతా కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సెల్లులో ఫోటోలతో బంధించారు. అతని పక్కన సెల్లులో ఫోటోలు దిగారు. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన వేరు. పవన్ కళ్యాణ్ హృదయంలో తెలియని స్పందన కలిగింది. జనగణమన జాతీయ గీతం వినగానే ఒక్కసారిగా తనంతట తానే తెలియకుండానే ఆగిపోయాడు. ప్రతి ఒక్క భారతీయుల్లో కలిగేటువంటి హృదయ స్పందన అని చెప్పాలి. ఇదే దేశభక్తి అంటే. శభాష్ పవన్ కళ్యాణ్, శభాష్. ఈ విధంగా దేశభక్తిని ప్రదర్శించిన పవన్ కళ్యాణ్ చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా ఆనందపడ్డారు. అశ్వత్థానాలు వ్యక్తపరిచారు.